హరిహర విలోమలు కానీ ఏమైనా ప్రాజెక్ట్స్, పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ గారిది మళ్ళీ చేస్తున్నారు. ఎనీ మంచి న్యూస్ ఏమైనా కొంచెం మాకు చెప్తారా ఇన్ఫో, అంటే ఏదైనా ఏం చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అలాంటి వద్దు కానీ ఎప్పుడు ఉండబోతుంది. మొన్న జయంతి, అంబేద్కర్ జయంతి రోజు వర్షం రావడం వల్ల మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్ ఉంటుంది. ఆ టూ డేస్ నేను కాంబినేషన్ లో ఉన్నాను, సార్ ని చూసాను, డే అంతా చూసాను. అలా చూస్తూనే ఉండబోతుంది. చూస్తానంటే ఎక్కువసేపు చూడకూడదు సార్ ని. తెలిసిపోద్ది. హ్యాపీ హ్యాపీ బ్లెస్డ్, చాలా బ్లెస్డ్. మూడో సినిమాకి కూడా కంటిన్యూ అవుతున్నానంటే ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. ఆ టాటూ, బ్యాక్ టాటూ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది ఏంటి ఆ స్టోరీ ఏమని చెప్తారా? బ్యాక్ టాటూ చాలా స్పెషల్ అండి. నెలవంక తెలుసు, మోస్ట్లీ ఎవరు గుర్తుపట్టరు అనుకుంటా. నో స్ట్రింగ్ కూడా అదే ఉంటుంది. నాకు ఈ నెలవంక చాలా స్పెషల్ ఇన్ మై లైఫ్. నాకు ఆ టాటూ ఎవరైనా గుర్తుపడతారా? ఏదండి బ్యాక్ టాటూ? గుర్తుపడతారండి, నాట్ చేసుకుంటాను కదా. ఎనీ ట్రావెలింగ్ గానీ ఎక్కడైనా వచ్చినప్పుడు నాలాగా నేను బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప. కొంతమంది అబ్బాయిలు ఇచ్చే కమెంట్స్ వేరు, అమ్మాయిలు కూడా వచ్చి నైస్ టాటూ, సెక్సీ అని చెప్తారు. ఏమైనా ఉందా స్టోరీ బాగా నెలవంకది? అలా ఏం లేదు, నెలవంక ఇష్టం. నా ప్రొడక్షన్ స్టార్ట్ అయినా కానీ ఆ నెలవంక ఉంటుంది. ఇన్ మై లైఫ్ హోల్ లైఫ్. ఇది నెల ఇదేంటి ప్రొఫెషన్ పేరు ఏంటి? ప్రముఖ నటి ఇందు నెలవంక. లేదు చెప్తానండి. వెరీ సూన్? వెరీ సూన్, 2025 కి. ఎస్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు ఇందు గారు? మంగళవారం అని ఒకటి చేశానండి, మన అజయ్ భూపతి గారిది. మంచి క్యారెక్టర్ అది. ఓకే. ఒక గయ్యాలి క్యారెక్టర్ అది. గయ్యాలనుకోండి, మిమ్మల్ని పెట్టి గయ్యాలంటే ఎవరైనా. మీరు గాలివాన వెబ్ ఫిల్మ్ చూసారా? చూసాను గాలివాన. నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టానండి, గాలివాన తెలుసు, మీ వెబ్ సిరీస్ అన్ని తెలుసు. అందులో సాయి కుమార్ గారిని ఎట్లా నేను బెదిరిస్తాను? అది వేరు. అంటే నన్ను ఎవరు అలాగా ఊహించరు. శరణ్ కొప్పిశెట్టి గారు అని ఆయన, ఆయన కూడా పిలిచే అవకాశం ఇచ్చారు. ఫేస్బుక్ లో పింగ్ చేసి ఇందు రండి, నిజంగా హైఫ్ ఇవ్వాలి మీకు. ఇందు గారు, మీకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పారు. 1 ఇయర్ అయిపోయింది కరోనా. అసలు నేను గుర్తున్నానా గుర్తులేనా అనుకున్నాను. మళ్ళీ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది, రెమ్యునరేషన్ అంతా మాట్లాడారు. దానిలో టీంలో కొంతమంది నాకు తెలుసు, కాస్ట్యూమ్ డిజైనర్ గాని, ఏందు పిచ్చా నువ్వేమో పని మనిషివా అని తిట్టారు. రేఖా బొగ్గార్బు అని, షీఈ్ మై ఫ్రెండ్ అండ్ తను కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. నాకు బాగా కావాల్సిన, అంటే అమ్మాయి చాలా కష్టపడి వర్క్ చేస్తుంది, ఏ సినిమా వచ్చినా అమ్మాయిని నేను రిఫర్ చేస్తా. సో అమ్మాయి చేసిన సినిమాలు అన్ని హిట్. గూఢాచారి గానీ, మన ఆదిశేష్ గారు పర్సనల్ కాస్ట్యూమ్ స్టైలిష్ గా తను వర్క్ చేస్తుంటారు. తను ఏందో నిన్ను పని మనిషిగా నేను అస్సలు చూడలేను ఇందో అంది. నేను కారేమో దిగ్గానే తెల్ల మల్లెపూల నడుచుకొని వెళ్తున్నా, అప్పుడే ఎండ్ వస్తుంది. ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళినప్పుడు అంతే ఉంటాం. నన్ను డల్ చేయడానికి మేకప్ ఆర్టిస్ట్లు అందరూ, నా చుట్టుపక్కల ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ సెట్ కి వెళ్ళగానే శరణ్ గారు ఏదో ఉంటే పడేసి ఇంకా నల్లగా చేయండి అన్నారు. నేను అక్కడ ఉన్నవన్నీ తీసుకొని, ఈ చేతి ఎట్లా పూసుకొని, ఈ చేతి ఎట్లా పూసుకొని, సరే ఇప్పుడు ఓకేనా అన్న. అది మెయింటైన్ చేయడానికి నా పక్కన ఒక 4 ఉండేవారు. సో అది చేసి ఆ క్యారెక్టర్ కి, అది కూడా అంతే, కొన్ని స్పాంటేనియస్ గా డైలాగ్స్ ఇచ్చారు. నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా, అసలు మొగుడువేనా నువ్వు? అవును, మంచం మీద కాదు చూపించు నీ ప్రతాపం అని అడుగుతా. సో అంటే యాజ్ అన్ యాక్టర్ గా అలాంటి క్యారెక్టర్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రావడం అనేది, ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలా అడగాలి. అంటే కొన్ని కొన్ని ఇలాంటి డైలాగ్స్ ఉన్న ఆర్టిస్ట్లు చాలా తక్కువ, అంటే వద్దండి ఇలాంటి క్యారెక్టర్స్ మాకు వద్దండి అని చాలా మంది చెప్తారు. కానీ మీరు లేదు నేను చేయగలుగుతాను అని చెప్పేసి, నేను చేయగలుగుతాను అన్న నన్ను పిలిచి ఇవ్వాలి ఫస్ట్. నన్ను చూడగానే నన్ను మీరు తెల్లగా ఉన్నారండి, అందంగా ఉన్నారండి అని చెప్పి తీసేస్తారు. కానీ అలా ఉన్నాయా అంటే, రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దసరా సినిమాకి లుక్ టెస్ట్ చేశాను. ఓకే. ఆల్మోస్ట్ నేనే కన్ఫర్మ్ అని చెప్పారు.
ఒక 5-6 సార్లు లుక్ టెస్ట్ చేశాను ఆ సినిమాకి. నల్లగా చేశారు. బట్ శ్రీకాంత్ ఓదెల గారు ఆయన రంగస్థలానికి కాస్ట్యూమ్స్ చేశారు, నాకు బాగా పరిచయం అప్పుడు. ఇందు గారు ఇలా క్యారెక్టర్ ఉందని అంటే వెళ్ళి చేసి వచ్చాను. బట్ వేరే ఆప్షన్ కూడా ఉంది మీ ఇద్దరిలో ఉంది అని అన్నారు. అంటే ఆ సినిమా చేయాలనేది నా చాలా గట్టి కోరిక. కానీ ఆ సినిమా ఒక్కటి చేయలేదని ఫస్ట్ టైం నేను ఏడుస్తూ ఆయనకి ఒక మెసేజ్ పెట్టా, సార్ నన్ను ఎందుకు తీసుకోవట్లేదు అది ఇది అని. అంటే ఆ మీరు ఏదైతే క్యారెక్టర్ చేశారో ఒక హీరోయిన్ పక్కన మళ్ళీ సేమ్ అలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి వద్దు, కొంచెం అమ్మాయి కొంచెం లావుగా ఉండాలి, చబ్బీగా ఉండాలి, మీలా ఉండకూడదు అని అన్నారు. అని వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారు. మళ్ళీ కాదు, సోనీ తర్వాత ఇంకొకళ్ళు. ఆ క్యారెక్టర్ చాలా యుద్ధాలేని అండి. నేను చేస్తే నేనే చేయించాలని చాలా మందితో నా జీవితంలో ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ నేను చేస్తానని రికమెండ్ చేయలే. నాకు తెలిసిన వాళ్ళందరికి ఫోన్ చేయడం, దసరాలో లుక్ టెస్ట్ వచ్చిందండి, ఆ సినిమా వల్ల నేను ఒక 10 సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే అది చాలా ఎక్కువ డేస్ ట్రావెల్, ఒక ఉంటుంది ఎలా లేదన్నా అన్ని డేస్ వర్కింగ్ డేస్ అంటే ఒక 1 మంత్ బ్లాక్ చేసుకోవాలి మనం. ముందు కూడా చెప్పారు ఇలా బ్లాక్ చేసుకోవాలి మీరు అంటే. ఆ సినిమాకి వెళ్ళిన దగ్గర నుంచి ఏ సినిమా కూడా 2 రోజుల నుంచి చేసేదాను కాదు, దసరా చేసేస్తున్నా అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని. అప్పుడు మీరు కాదని అంటే మళ్ళీ ఫోన్ చేశా, మీరు క్యారెక్టర్ నాది కాదని బెటర్ సెలెక్షన్ చేయాలి కదా, అమ్మాయిని అట్లా తీసుకుంటారు అని. అప్పుడు కాదు ఇందు గారు, ఆయన చాలా సైలెంట్. నేను చేయని సినిమా నేను చూడను ఇప్పుడు, నేను చేయని సినిమా ఫ్లాప్ అయిందని బాగా అయిందని అనుకునేదాన్ని. కానీ దసరా సినిమా హిట్ అవ్వాలి ఫస్ట్ నుంచి, నేను లుక్ టెస్ట్కి వెళ్ళక ముందు యూఆర్ ద బెస్ట్ డైరెక్టర్ అండి అనేదాన్ని. ఏదో చేస్తున్నాను ఇందు గారు అంత లేదు, నాకు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, అసలు మాట్లాడరు ఆయన ఎవరితో. అలాంటిది ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టా ఆయనకి, సార్ నాకు ఈ సినిమా చేయాలని కోరికగా ఉంది కానీ రాసి పెట్టలేదు, ఆయన నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా చేద్దు కానీ ఇందు గాని అన్నా కానీ నాకు ఈ సినిమాయే చేయాలి, మనకు నచ్చుతాయి కదండి కొన్ని పాత్రలు. తర్వాత సినిమాలో రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయిపోయింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ నేను చేయాల్సిన క్యారెక్టర్ చాలా ఎడిట్ లో పోయింది అన్నారు, అదో కొంచెం హ్యాపీనెస్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా అలాగా మనం అలా అనుకోవద్దు, కానీ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఓపెన్ గా ఏముంది, అది వాస్తవం అంతే. అవును, ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేసిన ఎడిటింగ్ లో పోస్తే ఏడ్చేదాన్ని, ముందే ఏడ్చా, సెట్ కి వెళ్ళి ఏడ్చేదాన్ని. అవును, ఎందుకంటే తీసేసేవారు, నేను సెట్ కాను ఆ క్యారెక్టర్ కి. కానీ ఆయన క్లారిటీ అండి, పర్ఫెక్షన్. మీరు కాదు అంటే కాదు, అది వీళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు, వీళ్ళు కావాలనుకుంటారు. చాలా ఏమంటారు ఇంటర్వ్యూస్ లో కూడా ఇప్పుడు అన్న కీర్తి కాకుండా వేరే వాళ్ళని పెట్టచ్చు, అది వినగానే నాకు మెంటల్ వచ్చి మబ్బులు. అసలు ఎంత మబ్బులు అంటే మనిషా లేకపోతే ఇంకేమన్నా, నేను ఆ ఇంటర్వ్యూస్ చూసాను. కానీ నెక్స్ట్ సినిమా ఇవ్వకపోతే మాత్రం ఇలా ఉండదు, ఇలా కావాలని పర్సనల్ వార్నింగ్ ఇచ్చాడు. అవును, శ్రీకాంత్ గారికి, బుచ్చిబాబు గారికి, సినిమా అయిన ఇంకో మాయ ఉన్నాడు, సుక్కు సార్ టీమ్, అండ్ సుక్కు సార్ టీమ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికి నెక్స్ట్ సినిమా ఇందు గారు, నెక్స్ట్ సినిమా ఇందు గారు అన్నారు, ఇవ్వకపోవాలి ధర్నాలే. అంటే నాకు సూటబుల్ ఉండి పిలవకపోతే ఫస్ట్ చాయిస్ నాకే ఇవ్వాలి. ఇది ఖబర్దార్ లైవ్ లా వార్నింగ్ ఇస్తున్నా, పిలుస్తారు. నాకు వర్క్ చేయాలనే డైరెక్టర్స్ లో రవి కిరణ్ కొల్ల మా బ్రో, సినిమా చేయకముందు నాకు తెలుసు, తను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి నన్ను అడిగారు యాజ్ అ హీరోయిన్ గా, అప్పుడు రవి గారితో, యాంకర్ రవితో చేశారు వాళ్ళు. అప్పుడు కూడా నువ్వు పెద్ద సినిమా చేయాలి బ్రో, పెద్ద సినిమా చేయాలి బ్రో, నేను అనడం పాపం అందరు పెద్ద డైరెక్టర్ లేకపోతే పెద్ద రోల్స్ ఇవ్వట్లేదు నాకు. లేదు, నీకు వాళ్ళు సెటిల్ అయిన తర్వాత టక్టక్ మిమ్మల్ని లాగేస్తారు. అదే నేను అన్నా, నేను ఏ దేశంలో ఉన్నా మీరు నాకు పిలిచి క్యారెక్టర్ ఇవ్వాలి. ఇక్కడే వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళిన బాగా వెళ్తారు, ట్రావెలింగ్ చేస్తారు తెలుసు, మళ్ళీ ఇక్కడే వచ్చేస్తారు కదా. అప్పటికి డేట్స్ లేవండి. ఇప్పుడు బ్రహ్మాజీ గారు కానీ, వెన్నెల కిషోర్ గారి, కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు డేట్స్ లేకపోతే వీళ్ళు వెయిట్ చేస్తారు కదా, అలా నా కోసం వెయిట్ చేయాలనేది నా కోరిక. ఎందుకు అరంగేట్రం మీ కోసం వెయిట్ చేయలేదా? ఎవరు వాళ్ళ అరంగేట్రం వెయిట్ చేయలేదా అంటే,
వాళ్ళు ఫస్ట్ వీక్ కాల్ చేశారుగా, వెయిట్ చేయించుకోలేదు. చెప్పగానే ఐ సెడ్ ఓకే, మీ సెడ్ ఓకే, కాకపోతే మీకోసం వెయిట్ చేస్తారు. ఎందుకు వెయిట్? ఇప్పుడు కూడా ఆగస్ట్ లో సినిమా కోసం నాకు కాల్ చేశారు. ఓకే, ఐ సెడ్ ఓకే సార్ నేను చేస్తున్నాను అన్న. అంటే ఆల్రెడీ వాళ్ళతో నేను ముందు సినిమా చేశాను. ఇప్పుడు చాలా మంచి క్యారెక్టర్, 20-30 డేస్ క్యారెక్టర్ అది, డేస్ రోల్ అది. మీ డేట్స్ బ్లాక్ చేసుకోవాలంటే ఆగస్ట్ కూడా ఇప్పుడే బ్లాక్ చేసుకున్నా. అలా నా కోసం సినిమా క్యారెక్టర్ రాసి నా కోసం వెయిట్ చేయాలి అనేది నా కోరిక. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మనం చేస్తున్నాం కదండి, ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా తీసుకొని చేసేటప్పుడు